హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతగానో నచ్చే ఆలు ఫింగర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి చేసి పెట్టారంటే ప్లేట్ మొత్తం ఫటాఫట్ లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఐదు పది నిమిషాల్లో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు డైలీ ఒకే రకమైనవి కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి పెట్టండి ముందుగా అయితే ఈ ఆలు ఫింగర్స్ కోసం ఒక నాలుగు బంగాళదుంపల్ని పొట్టు తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్నాను బంగాళదుంపల్ని అయితే ముందుగా ఏమీ ఉడికించక్కర్లేదు పచ్చివాటినే తీసుకోండి వీటిని పొట్టు తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్ లాగా కట్ చేసుకోవాలి కొంచెం బారుగా అయినా పర్లేదు లేదా ఇలా మీడియం సైజు ముక్కలుగా అయినా పర్లేదు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని బంగాళదుంపల్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ వాము ఒక చిటికెడు పసుపు వేసుకొని వీటన్నింటినీ మిక్స్ చేసుకోండి ఇలా మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు స్పూన్లు దాకా బియ్యం పిండి వేస్తున్నాను లేదా మీరు ఇలా చిన్న సైజ్ కప్పు తీసుకొని మెజర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అండ్ అదే కప్తో ఒక కప్పు ఫ్లోర్ కూడా వేసుకోండి క్రిస్పీగా ఉండటం కోసం ఇలా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు ఫ్లోర్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా గోధుమ పిండి కూడా వేస్తున్నాను అండ్ కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నాను అండ్ ఇందులోనే కావాలంటే మీరు గోధుమ పిండి ప్లేస్లో శనగపిండి అయినా వేసుకోవచ్చు బియ్యం పిండిని స్కిప్ చేసైనా గోధుమ పిండిని స్కిప్ చేసైనా అచ్చం శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఈ పిండులన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మొత్తాన్ని కొంచెం బ్యాటర్ లాగా కలుపుకోండి మరీ పలచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఒకవేళ మీరు శనగపిండి కనుక వా వేసుకున్నట్లయితే అందులో ఒక చిటికెడు షోడా ఉప్పు వేసుకోండి నేను శనగపిండి వేయలేదు కాబట్టి షోడా ఉప్పు అయితే వేయలేదు తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని బాగా కలిపి పిండి అంతా బంగాళదుంప ముక్కలకి పట్టిన తర్వాత వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆలూ ఫింగర్స్ రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఈ ఆలు ఫింగర్స్ ఫ్రై చేసుకోవటం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క ముక్కని ఇలా పిండితో డిప్ చేసుకొని వేసుకోవాలి ఇలా విడివిడిగా ఒక్కొక్క ముక్క సెపరేట్గా వచ్చే విధంగా వేసుకొని వీటిని మధ్య మధ్యలో కలుపుతూ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే లోపల బంగాళదుంప సరిగ్గా ఉడకదు లోపల ఆలు కూడా ఉడకాలంటే స్టవ్ని కాస్త తక్కువ మంటలోనే పెట్టుకొని వీటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదే పద్ధతిలో మిగిలిన ఆలు ముక్కల్ని కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నామంటే వేడి వేడిగా ఆలు ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి ఆలు ఫింగర్స్ చాలా బాగుంటాయి పిల్లలైతే ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేయటం ఇప్పుడే ట్రై చేయండి చాలా ఈజీగా పది నిమిషాల్లో పిల్లలకు నచ్చేలా కలర్ఫుల్గా టేస్టీగా కడుపు నిండా చేసి పెట్టచ్చు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ ఆలు ఫింగర్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీస్ మీరు చేయాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి రోజు మన వీడియో వచ్చేసి పెసర బుగ్గాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఈ పెసలతో అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ కానీ టిఫిన్ కానీ చేసుకొని తిన్నారంటే పిల్లలకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది ఒక్కసారి మీరు కూడా ఈ పెసరబుగ్గాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ పెసరబుగ్గాల కోసం పెసల్ని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా నైట్ పడుకోబోయే ముందు నానబెట్టుకొని పొద్దున్నే అయినా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు ఈ పెసరబుగ్గాల కోసం ఇలా పొట్టు పెసలు తీసుకోండి అవే బాగుంటాయి తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి నీళ్ళన్నీ ఒంపేసి తీసుకోండి తర్వాత కొన్ని అల్లం ముక్కలు వేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి అండ్ పిండి మాత్రం మనకి దోశ పిండిలాగా మెత్తగా ఉండకూడదు ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కాస్త ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరి గట్టిగా ఏమీ ఉండదండి కాస్త ఇలా కొంచెం పల్చగానే ఉంటుంది ఇక ఇందులో మరి ఇంకే పొడిపిండి కానీ సోడా కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలానే డైరెక్ట్గా పెసల్నైతే గ్రైండ్ చేసుకొని ఇందులో కావాల్సినవన్నీ వేసుకొని చిన్న చిన్న బుగ్గాల్లాగా వేసుకోండి లైక్ చిన్న చిన్న పునుగుల్లాగా ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్నైతే పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నారంటే చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చాలా తక్కువ ఆయిల్తో హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా పెసరబుగ్గాల్ని ఒక్కసారి ట్రై చేయండి చూసారు కదా ఎలా ఫ్రై అయిపోతున్నాయో ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత వేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదా టొమాటో సాస్తో కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అండ్ ఈ పిండిని మీరు గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇలా బుగ్గాల వేసుకోండి ఎక్కువసేపు స్టోర్ చేసుకున్నారంటే పిండి పాడైపోతుంది చూసారు కదా ఈ విధంగా మరలా ఒక వాయి అయిపోయిన తర్వాత రెండో వాయి కూడా బుగ్గాలను వేస్తున్నాను ఇలా మీరు కలుపుకున్న పిండిని బట్టి వాయలు కొద్దీ పెసర బుగ్గాలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అయినా స్నాక్ టైంలో అయినా అద్భుతంగా ఉంటాయి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చండి తప్పకుండా మీరు కూడా ఈ పెసర బుగ్గాల్ని ఒక్కసారి ట్రై చేయండి పైన మాత్రం చాలా క్రిస్పీగా ఉంటాయి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి భలే టేస్టీగా ఉంటాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ పెసర బుగ్గాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో హెల్దీగా టేస్టీగా ఈ చిన్న టిప్ వాడుతూ ఇలా సమోసాలు చేశారంటే భలే టేస్టీగా ఉంటాయి అచ్చంగా గోధుమ పిండితోనే ఈ ఉల్లిపాయ సమోసాని ఈజీగా చేయొచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ సమోసా కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి అండ్ ఒక వన్ స్పూను వాము కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండి మనకి గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా అవ్వాలి అలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పిండిలో కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా తడుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా తడుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు పిండిని నాన్న ఇవ్వండి ఈలోపు మరొక గిన్నె తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు స్పూన్లు దాకా కార్న్ వేస్తున్నాను స్వీట్ కార్ను ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన కార్న్ ఏనండి తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇంకా రుచికి తగ్గట్లుగా ఉప్పు కారం ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పొడి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోండి నేను నిమ్మరసం వేసిన క్లిప్ మిస్ అయింది అలా నిమ్మరసం కూడా వేసుకొని మొత్తం మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ కార్న్ మసాలాలు అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా కలుపుకున్న పిండిని చూద్దాము చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది పిండిని నేను ఒక పది నిమిషాలు నానబెట్టానండి తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి ఇలా పిండి ముద్దల్ని పక్కన పెట్టుకొని ఒక్కొక్క ముద్దని తీసుకుంటూ మీ దగ్గర పప్పు గుత్తి కానీ లేదా ఇలా మ్యాష్ చేసే మ్యాషర్ కానీ ఉంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేశారంటే ఇది మరీ పలుచగా ఉండకుండా మరీ మందంగా ఉండకుండా సమోసా షీట్ లాగా మీడియంగా వస్తుంది మీరు కావాలంటే చపాతీతో కర్రతో అయినా రోల్ చేసుకోవచ్చు నేనైతే ఈ పద్ధతిలో చేస్తున్నాను చాలా ఈజీగా అయిపోతుందని ఇలా రోల్ చేసుకున్న ఈ షీట్ మీద మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి సమోసా షేప్లో ఇలా సమోసా షేప్ వచ్చే విధంగా క్లోజ్ చేసుకొని సమోసాని పక్కన పెట్టేసుకోండి ఇలా వన్ బై వన్ సమోసాలను రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ కార్న్ సమోసా రెడీ అయిపోతాయి ఇక మరొక ముద్దని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ మ్యాషర్తో ప్రెస్ చేస్తున్నాను ఆయిల్ కానీ పొడిపిండి కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా అలా మ్యాషర్తో ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మనకి షీట్ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రెడీ అయిపోతుంది తర్వాత మధ్యలో వీడియోలో చూపించిన విధంగా స్టఫ్ని పెట్టేసుకొని షీట్ని ఇలా సమోసాలాగా క్లోజ్ చేసుకోవాలి ఇలా సమోసాని వన్ బై వన్ ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము ముందుగా అయితే నేను ఒక మూడు సమోసాలని రెడీ చేశాను వీటిని ఆయిల్లో వేస్తున్నాను ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ సమోసాలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా సమోసాలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా వేడివేడిగా సమోసాలు అయితే రెడీ అయిపోయాయి విత్ మిర్చితో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఉల్లిపాయ సమోసా చేయాలంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు కానీ ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది సమోసా ప్రాసెస్ అట్ ఎ టైం టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సమోసా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో చిట్టి చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పునుగులు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఈ పునుగుల్ని మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ చల్ల పునుగుల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి అయితే ఒక కప్పు పెరుగు సరిపోతుంది అదే నాలుగు కప్పులు తీసుకున్నారంటే గోధుమ పిండి రెండు కప్పులు పెరుగు వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు గోధుమ పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో నీళ్లు వేసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి నేనైతే ఒక కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను మొత్తం నాకు ఈ పిండి తడుపుకోవటం కోసం ఒక కప్పు నీళ్లు పట్టాయి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకున్నాను చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు ఇలా మీడియంగా కలుపుకున్న తర్వాత పిండిని బాగా ట్యాప్ చేస్తూ కలపాలి మనం మైసూర్ బజ్జీలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్నారంటే పునుగులు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ ఉప్పు జీరా ఇందులో కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పిండికి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు రెస్ట్ ఇస్తూ కలిపారంటే పిండి బాగా కలుస్తుంది పునుగులు కూడా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఒక పదిహేను నిమిషాలన్నా నానపెట్టుకోండి మీకు కుదిరితే ఒక గంట నానబెట్టుకున్న బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పునుగుల్లోకి చట్నీ కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి దాకా వేసుకోండి మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఓ ఆరు టొమాటోల్ని మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచు అల్లాన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు టొమాటోల్ని ఉడికించుకోవాలి ఇలా టొమాటోల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా టొమాటోల్లో వాటర్ అంతా పోయింది డ్రైగా అయిపోయింది టొమాటోలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడే నా దగ్గర కొత్తిమీర లేదు అందుకోసం కరివేపాకు ఒక్కటే వేసుకున్నాను ఇలా కరివేపాకు కూడా వేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ పునుగుల్లోకైనా దోసెల్లోకైనా ఇడ్లీల్లోకైనా చాలా బాగుంటుంది ఆ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టొమాటో చట్నీ ఒక్కసారి ట్రై చేయండి ఇక గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక చల్ల పునుగులు వేసుకుందాము అందుకోసం పిండిని అయితే నానపెట్టుకున్నాం కదా గోధుమ పిండిని పెరుగులో వేసి కలిపి ఈ పిండి అయితే నానిపోయింది ఇప్పుడు ఈ నానైన పిండిని ఒకసారి మరలా బాగా కలుపుకోండి పునుగులు మీకు బాగా పొంగుతూ క్రిస్పీగా రావాలంటే ఒక చిటికెడు షోడా ఉప్పు వేయండి షోడా ఉప్పు వేయకపోయినా సరే పునుగులు కాస్త పొంగుతాయి ఇంకా బాగా పొంగుతూ క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే ఒక చిటికెడు షోడా ఉప్పు వేసి పిండిలో బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఆయిల్లో ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పిండిని గిన్నె అంచుకు లాగుతూ చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజ్ పునుగులైనా వేసుకోవచ్చు ఇలా పునుగులను వేసుకొని రెండు వైపులకి టర్న్ చేస్తూ పునుగులు కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో వాయలు కొద్దీ పునుగులు వేసుకోవచ్చు మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో పునుగులు చేయాలి అనుకుంటే పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో కలుపుకోండి చూసారు కదా నేను మరొక వాయ వేస్తున్నాను పునుగుల్ని ప్రతి ఒక్క పునుగు కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేయొచ్చు ఈ పునుగులు పెరుగు ఎప్పుడైనా మిగిలిపోయినా గోధుమ పిండి కలిపి ఈ విధంగా పునుగులు చేశారంటే చల్ల పునుగులు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ ఏదైనా చేయాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ పునుగులు చేసి చూడండి ముందుగా చేసిన టొమాటో చట్నీతో ఈ పునుగుల్ని చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి వీటికి కాంబినేషన్గా పక్కన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క పునుగు కూడా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది అండ్ ఈ చట్నీ ఉంది చూసారు ఈ పునుగుల్లోకే కాదండి దోశలు ఇడ్లీ గార చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్